తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ ఎంత ఉన్నదన్నది ఒక్క విషయం పక్కన పెడితే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే అని చెప్పి డైరెక్ట్ గా బీజేపీ వాళ్ళు మాట్లాడేది. అంటే అధినేత మీదే వీళ్ళు బాణాలు వేస్తున్నారు. అది వాళ్ళ నైజాన్ని చెప్తుంది. సి వర్మ గారు, యు నో మీ వెరీ క్లియర్లీ, నేను పర్సనల్ దూషణలకు ఎప్పుడు వెళ్ళను. నాకు ఇష్టం లేని రాజకీయాలు అవి. పర్సనల్ దూషణలు నేను వెళ్ళను. అది ఏ అధినేత అయినా నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. నేను అన్నది ఒకటే. సరే, నేను ఇందాక కూడా ఒకటే చెప్పాను, రాజకీయాల్లో గెలుపోవటంలో ఎప్పుడు సహజమే. ఒకనొక టైంలో ఉవ్వెత్తు మిగిసిన తెలుగుదేశం పార్టీ ద వెరీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో అసలు ఏమాత్రం కూడా కన్సిడరేషన్ లోకి లేకుండా పోయి మళ్ళీ ద వెరీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఉవ్వెత్తు మెగుసుకొచ్చారు. అది తెలుగుదేశం పార్టీ హిస్టరీలో వి హావ్ బీన్ ఫైటింగ్ లైక్ దాట్. దేర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఇంకోటి, ఇది ఈ పార్టీ ఏ పార్టీ అయినా ఇవాళ అంటే రెండు ఎలక్షన్లో రాకపోతే కాంగ్రెస్ లేదని అర్థమా? ఉండే అంటే ఒక రకంగా దే మైట్ బి గోయింగ్ లో, బట్ దట్ డస్ నాట్ మీన్ ది ఎంటైర్ పార్టీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఇంకొక విషయం వల్ల చాలా, అంటే ఐ థింక్ దే షుడ్ లెర్న్. నేను ఇప్పుడు చాలా మంది బీజేపీ పెద్దలతో మాట్లాడుతూనే వాళ్ళు ఆఫ్ కెమెరా ఈ మాట మాట్లాడుతున్నారు. ఏం మాట మాట్లాడుతున్నారు? జార్ఖండ్ ఎన్నికలతో అయినా నేర్చుకోవాల్సిందేమో అని చెప్పి ఉన్న ప్రతివాడిని వదిలేసుకుంటూ పోతే, ఉన్న ప్రతి వాళ్ళని మీరు వదిలేసుకుంటూ పోతే రేపు పొద్దున యూ విల్ నాట్ సస్టైన్. అంత అహంకారం పనికిరాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ బీజేపీ గెలుస్తుందన్నప్పుడు మరి తీసుకుపోవాల్సింది మీకోసమేగా, మీ మంచి కోసమేగా. అంటే ఇవి ఇవన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ జస్ట్ మియర్లీ స్టేట్మెంట్స్ వర్మ గారు. నేను అనేది ఏంటి అని అంటే, ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. మేం గెలుస్తామా మేము ఓడతామా అనేది కాదు. ప్రజా సమస్యల మీద మీరు ఎంతగానో పోరాడగలుగుతున్నారు. ప్రజా సమస్యల మీద పోరాడాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, రెండు వేస్ ఉన్నాయి బేసికల్ గా. ఒకటి, అధికారంలోకి వచ్చి అక్కడి నుంచి పోరాడడం, లేదా ప్రతిపక్షంలోకి ఉండి అక్కడి నుంచి పోరాడడం. ప్రతిపక్షం అంటే అబ్సల్యూట్ మెజారిటీగా ప్రతిపక్షం వస్తేనే ప్రతిపక్షం అని కాదు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే, ఏ ఎమ్మెల్యే లేకపోయినా సరే, మీరు అక్కడ ఉండి ప్రజల పక్షంలో పోరాడుతున్నారు అంటే యు ఆర్ కన్సిడర్డ్ ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం ఉన్నటువంటి ఆ పాత్రని మేము చాలా పర్ఫెక్ట్ గా నిభాయించుకొస్తున్నాం, అందులో ఏ డౌట్ లేదు. అండ్ వి విల్ కంటిన్యూ టు డూ దట్ ఇఫ్ యు డు నాట్ గెట్ ఏమంటారంటే అబ్సల్యూట్ మెజారిటీస్ ఎక్కడ రాకపోయినా వి విల్ కంటిన్యూ టు డూ దట్ బికాస్ అవర్ అల్టిమేట్ మోటో ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్, నాట్ పొలిటికల్ స్టార్ట్అప్ దేర్. మా అల్టిమేట్ మోటో ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రతి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్టు నిజంగానే ప్రజల సమస్యల్ని పైకి తీసుకెళ్లి చూపించగలగాలి పాలకులకి. దట్ ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, మాక్సిమం స్థానాల్లో అని ఎందుకు చెప్తున్నావు అంటే, ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా హైలైట్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ అపోనెంట్స్. మీరు ఇవాళ రోజున ఇక్కడ మేము ముగ్గురం మాట్లాడుతున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు ఉండుంటే నిజంగా తెలిసొచ్చేది. ఐ థింక్ ద ప్యానల్ విల్ యాక్సెప్ట్ విత్ మీ ఆన్ దాట్. టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం చేశారో వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏం చేయలేదో మేము చెప్పగలిగే వాళ్ళం కదా. సో అలా ఒక మ్యూచువల్ గా ఉంటుంది వర్మ గారు. మియర్లీగా మనం ఏదో మాట్లాడితే ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. యూ హ్యావ్ టు గో బై ది టైడ్. You have to go by the tide, according to the situation, yes. According to the pulse of the people, according to the need of the hour. Pulse of the people ante evaru gelustaro vaalto veldam gaadu, prajalaki evaru manchi chestaro vaalto veldadu, prajala sankshemam evaru aalochistunaro vaalto veldadu. Idi 24 gantalu aalochistunnam kabatte we have always been on a very very good track with the people. Probably we are not up there on the ladder in terms of governments, but yes, we are on good track with the people, there is no doubt about it. Inkoka vishayam, Ram Reddy garu annadaniki nenu answer ivvali. Andaru vellipoyaru, andaru vachesaru BJP lo kante nijave andaru vacharu. Aa vachina vallandaru em chestunnaro maaku okasari choopinchandi. Vivek garu em chestunnaro choopinchandi, lethe Arun garu em chestunnaro choopinchandi. Lekapothe kaadu. Avuna enni ottlu vachayandi, enni ottlu vachayandi, enni ottlu vachayandi cheppandi, enni ottlu vachayandi cheppandi. Mari ayipoyindi. Gata ennikallo 2014 lo అలయన్స్ లో టీడీపీకి ఇచ్చిన సీట్ అది. ఇప్పుడు టీడీపీ కన్నా నాకు కోర్టు వచ్చినాయి. అప్పుడు టీడీపీ ఇచ్చిన సీటు కాంగ్రెస్ ఓడిపోయింది. గతంలో మాకు ఎన్నో చెప్పలేదు. రామిరెడ్డి గారు, మీరు పరోక్షంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీకి మీరు సపోర్టివ్ గా ఉన్నారనే అర్థం. మరి అంతేగా, రాజుగారు పెద్దవారి మంచిది కాదండి, చిన్నవారి మంచిదనే అర్థం. అక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రామ్మోహన్ గారు ఇవ్వాలి. అదే అదే, రామ్మోహన్ ఎలా చూడాలి? సి ఎండ్ ఆఫ్ ది డే